తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారికి గర్భాలయంలో నవరత్నాంగి అలంకారం, అలాగే ఉత్సవమూర్తికి శ్రీ అన్నపూర్ణ అలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని కనులారా వీక్షించి పూజలు చేశారు. అలవల జ్యోతిలక్ష్మి సహకారంతో లలితాంబ క్రియేటివ్ క్రాఫ్ట్స్ టీం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీ కన్నికా పరమేశ్వరి వాలంటీర్ సంఘ అధ్యక్షులు కాకి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఓలేటి బాలసత్యనారాయణ, కార్యదర్శి అలవల ప్రభాకర్రావు, ఆర్యవైశ్య కళ్యాణ నిలయం పాలకవర్గ అధ్యక్షులు అలవల వెంకట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఓలేటి సుబ్రహ్మణ్యం, శ్రీ వాసవి మహిళా సమాజం అధ్యక్షులు కాకుమాని సావిత్రి, బాలంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ ఐతా శ్రీధర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు మూలారెడ్డి అమ్మవారికి రత్నాంగి అలంకారము, అదేవిధంగా ఉత్సవమూర్తికి అన్నపూర్ణేశ్వర అలంకారము, ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళల చేత రత్నాంగి అలంకారంలో భాగంలో రత్నాలతో కూడా కూడింది ఒక్కొక్క రత్నం గురించి ఒక వివరణిస్తూ దాని యొక్క ప్రత్యేకత గురించి చెప్తూ డ్యాన్సులు వేస్తూ హారతలు ఇస్తూ అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క గొప్పతనం అమ్మవారిది. అమ్మవారు చూచేసరికి చూడముచ్చటగా అద్భుతంగా మరి ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా ఆనందించారు. అదేవిధంగా ఉదయం పూట కూడా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగినాయి. సాయంకాలం తీర్థ ప్రసాదాలు అద్భుతంగా జరిగినాయి. రేపటి దినం సారీ కార్యక్రమం ఉంటుంది ఉదయం 9:30 గంటలకు. అదేవిధంగా ఎల్లుండి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందించి జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను.